తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి నియామకం పట్ల వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో నియమించబడిన వారందరికీ వేములవాడ రాజన్న ఆశీస్సులు ఉండాలని రాజన్న దర్శనం సందర్భంగా వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం రాజన్నకు 5 కోడి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వకలావరణం శ్రీనివాస్, అర్బన్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ముడికే చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్, పొద్దుపొడుపు లింగారెడ్డి, బొడ్డు రాములు, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పాత సత్యలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు చిలువేరి శ్రీనివాస్ గౌడ్, నాగుల రామగౌడ్, కనకరపు రాకేష్, అరుణ్ తేజాచారి, నాగుల విష్ణుప్రసాద్, అరిగల శంకర్, ఎర్ర ఆగయ్య, లింగపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సారథిగా నియమించిన రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అధికారంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేయాల్సిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడ నిన్నటి రోజు యువ నాయకులు, రాష్ట్ర సారథి పెద్దలు రేవంత్ అన్నకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడంలో, ఇక ఏసీసీ అధ్యక్షురాలు పెద్దలు సోనియా గాంధీ నియమించిన సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో దేవస్థానం రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజలు చేపించి 5 కొల్లాలు కట్టి ఇవాళ రాష్ట్రమంతా సుఖ సంతోషంగా ఉండాలని కోరడం జరిగింది. ఎందుకంటే ఇది రాక్షస పాలన జరుగుతుంది రాష్ట్రంలో. రాక్షస పాలన అంతం చేయాలంటే ఒక రాముడు కావాలి. ఆ రాముడే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో గుబులు స్టార్ట్ అయింది, పతనం స్టార్ట్ అయింది అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక విధంగా వస్తుంటే రేవంత్ రెడ్డి మీద 70 కేసులు పెట్టిన చరిత్ర ఇలా టీఆర్ఎస్ పార్టీది. ఎంత అనగొక్కాలనుకున్నా కూడా ఇలా రాష్ట్రానికి ఒక రథసారథి ఇలా టీఆర్ఎస్ను పొందబెట్టే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని కూడా మనవి చేస్తున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీతోనే ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలు సుఖ సంతోషాలుగా ఉంటారు. తప్పకుండా రాష్ట్ర జనం చూస్తుంది ఇలా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి సారథిలో రాబోయే తరంలో టీఆర్ఎస్ను పొందబెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారని కూడా ప్రతి ఒక్క యువ నాయకులు చూస్తున్నారని కూడా నేను మనవి చేయొచ్చు. ఈ కార్యక్రమానికి పెద్దలు ఆశీర్వాదం గారు మరియు నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు అందరూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారని చెప్పి ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకోవడం జరిగినది. ఆది శ్రీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా శ్రీ రేవంత్ రెడ్డి గారిని నియామకం చేసిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారితో పాటు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా, ఉపాధ్యక్షులుగా, ఎన్నికల కమిటీ చైర్మన్గా, కార్ క్యాబినెట్గా ఎంపిక చేసినటువంటి అందరికీ కూడా వేములవాడ కాంగ్రెస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరి నియామకం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి ఈ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మరింత ఎండగట్టడానికి రేవంత్ రెడ్డి గారి నియామకం వల్ల గ్రామాలలో, పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక జోస్ రావడం జరిగిందన్న మాట సందర్భంగా
భావిస్తూ దక్షిణ కాశీగా పేరు గాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో మరి ప్రత్యేకమైనటువంటి పూజలను తవిపజేసి ఐదు కోడలను కూడా స్వామివారికి కట్టి స్వామివారికి మొక్కు చెల్లిస్తూ నూతనంగా ఎంపిక కావనటువంటి బీసీసీ అధ్యక్షు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఆయా నియోజకవర్గాల్లో ఓడించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీవ్రం ధ్యేయంగా వారు ముందుకు పోయే క్రమంలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా మీ సంపూర్ణ ఆశీస్సులు అందేలా చెప్పని ఆ స్వామివారిని దక్షిణ కాశీగా పేరు గాంచినటువంటి పార్వతీ పరమేశ్వరిని ఈరోజు వేడుకోవడం జరిగింది. మరి బాగా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డిలో ఒక చురుకైనటువంటి నాయకత్వాన్ని గమనించి ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా వెనుదిరగకుండా అలపెరగకుండా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని రాబో రోజుల్లో ప్రజలు బలపరుస్తారని చెప్పిన ఒక భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ వేమనాడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా మరి చక్కటి కార్యక్రమాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చేటువంటి క్రమంలో జోషింతిపేట కార్యక్రమం జరుగుతున్న క్రమంలో ఇక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహించిన మాట చెప్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారితో పాటు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉపాధ్యక్షులుగా ఇతర స్థానాలు నియమించిన వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పార్వతీ పరమేశ్వరుడు రాజరాజస్వామి ఆశీస్సు కూడా ఈ కమిటీకి ఉంటుంది. ఎందుకంటే స్వామివారిని మేము వేడుకున్నామనే మాట సందర్భంగా తెలుస్తూ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం.